విశాఖముకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే నల్ల చట్టాలను రద్దు చేయాలని, పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నియంత్రించాలని మార్చి 26న భారత్ బంద్కు రాజమండ్రి నగర ప్రజలు వ్యాపార విద్యా సంస్థలు సహకరించాలని పోరాట వేదిక రాష్ట్ర నాయకులు ఏవి నాగేశ్వరరావు కోరారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం స్థానిక నందం గణిరాజు సెంటర్లో కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా చేపట్టనున్న భారత్ బంద్ ప్రచార కార్యక్రమంలో పోరాట వేదిక రాష్ట్ర నాయకులు ఏవి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏవి నాగేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఐ నగర కార్యదర్శి నల్ల రామారావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ఎస్ మూర్తి తదితరులు మాట్లాడుతూ దేశ ప్రజల భవిష్యత్ కోసం ఈ బంద్ జరుగుతుందని అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని పార్లమెంట్ సాక్షిగా మోదీ ప్రభుత్వం దెబ్బతీస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి పోలిన వెంకటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు టిఎస్ ప్రకాష్, ఐదువా నాయకురాలు టి తులసి, వివిధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతాంగ వ్యతిరేక విధానాలు, అలాగే చిన్న వ్యాపారుల వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ సామాన్య ప్రజల్ని దోపిడీ చేసే విధంగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కూడా అవకాశం ఇస్తూ పెట్టుబడిదారులకి రాయితీలు ప్రకటిస్తూ పెట్టుబడిదారులు ఇష్టానుసారం వ్యాపారం చేసుకోవచ్చు అనేటువంటి నూతన చట్టాలను తీసుకొచ్చి దొంగ నిల్వలు అనేటువంటి పేరు లేకుండా అంతా కూడా సక్రమ నిల్వలు అనేటువంటి పద్ధతుల్లో బ్లాక్ మనీని ఎలా వైట్ మనీ చేసాడు మోడీ, అలాగే నిత్యావసరాల మీద కూడా ఇటువంటి ప్రయోగాలు చేసి వ్యాపారుల ప్రయోజనాలు, వ్యాపారులు అంటే బడా పారిశ్రామికవేత్తలు తప్ప చిన్న వ్యాపారులు కాదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా భారతదేశ ప్రజల్ని, ప్రజా సంపదని, సహజ వనరుల్ని దోచుకుని అంబానీకి అదానికి అప్పనంగా దోచి పెడతా ఉన్నారు. ఇవాళ మోడీ గారి మేక్ ఇన్ ఇండియా లాంటి స్లోగన్లన్నీ అయిపోయినాయి. ఇవాళ కొత్త నినాదం బేచో ఇండియా, దేశాన్ని అమ్మే మేము ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తాం లేకపోతే మూసేస్తాం అని చెప్పి పార్లమెంట్ సాక్షిగానే బహిరంగంగా చెప్పడం అంత చిక్కుచేటు మరొకటి లేదు. అందుకని భారతదేశంలో ప్రజల సంపదని కాపాడుకోవటం కోసం రైతాంగం నడ్డిమిర్చే చట్టాలని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రజల మీద పడ్డ భారాలకు వ్యతిరేకంగా దేశంలో వామపక్ష పార్టీలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు మార్చి 26వ తారీఖు అంటే రేపు భారత అవలంబిస్తున్న రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ రేపు అంటే మార్చి 26న భారత్ బంద్ జరగబోతోంది. ఈ బంద్లో ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో ఈ బంద్కి ఇప్పటికే అధికార ప్రతిపక్షాలు, వామపక్ష పార్టీలు అందరూ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్, లారీ ఓనర్స్ అసోసియేషను, ఫిల్మ్ ఛాంబరు, ఇతర సంఘాలు కూడా మద్దతు తెలుపుతూ ఉన్నాయి. రేపటి బంద్ను జయప్రదం చేయమని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకంగా తెచ్చిన 3 నల్ల చట్టాలని, అలాగే ప్రజల మీద భారాలు మోపే విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.